హీరో బాలకృష్ణ దురుసుగా మాట్లాడడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం అలవాటుగా మారిపోయింది. నాయకుడు అనేవాడికి హుందాగా ప్రవర్తించడం, కోపాన్ని అదుపులో పెట్టుకుని చిన్న పెద్ద తేడా లేకుండా అందరి పట్ల మర్యాదగా నడుచుకోవడం ముఖ్య లక్షణాలుగా ఉండాలి. కానీ అలాంటి లక్షణాలు తనలో లేవని ఆయన ఎప్పటికప్పుడు నిరూపించుకొస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆయన అభిమానుల మీద వంక పెట్టి తాను హీరోయిన్లు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, అదే తన నుంచి వాళ్ళు ఎదురు చూస్తారని చెప్పి సూపులో పడ్డారు. మహిళలంటే మీకంత లోకుగా ఉందా అని మహిళా సంఘాలన్నీ దుమ్మెత్తిపోసాయి. శాసనసభ్యుడిగా ఉండి ఇంత అసభ్యంగా మాట్లాడడం ఏమిటి అని పెద్దలు కూడా విసిగిపోయారు. తాజాగా బాలకృష్ణ తన కొత్త సినిమా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తన పాదరక్షలు మురికిగా ఉన్నాయని, ఎందుకు చూసుకోలేదని అందరూ చూస్తుండగానే అసిస్టెంట్ను కేకవేస్తూ అతని నెత్తి మీద గట్టిగా కొట్టడం అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. పాదరక్షలు తుడవనన్నా తుడవాలి, లేకపోతే అవి తీసేసి ఇంకొక జతైనా తీసుకురావాలనే కోపంతో బాలకృష్ణ అరుస్తూ ఉంటే అతని అవమాన భారంతో ఖిన్నుడై తల వంచుకోవడం సాటి కార్మిక సోదరులకు ఎంతో కష్టమనిపించింది. ఆ అసిస్టెంట్ ఉద్యోగం యూనియన్ నిబంధనలోకి వస్తుందో రాదో కానీ అదే చెన్నైలో అయితే క్షమాపణ చెప్పే వరకు సినిమా పనులన్నీ స్తంభింపచేసేవారు. నటి రాధిక చెల్లెలు నిరోష అలా మేకప్ అసిస్టెంట్ని చెంపదెబ్బ కొట్టడం వల్లే ఆమె చాలా కాలం చిత్రసీమకు దూరమై ఉండాల్సి వచ్చింది. పెద్ద హీరో అయినంత మాత్రాన పనివాడి పట్ల అంత అమర్యాద పరవకంగా కఠినంగా వ్యవహరించాలా? సాటి మనిషి పట్ల కనీస మర్యాద పాటించిన వాడు నాయకుడు ఎలా అవుతాడని అక్కడికి వచ్చిన కొందరు బాహాటంగానే చర్చించుకోవడం జరిగిందిట.